హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి. క్యాలెండర్లో నెల మారుతోందంటే మన జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నట్టే లెక్క. 1వ తారీఖు వచ్చే జీతం కాస్త వారం రోజుల వ్యవధిలోనే ఖాళీ అయ్యేందుకు ముహూర్తం కుదిరిందని లెక్క. అందుకే మధ్యతరగతి జీవులు ఇప్పటికీ అమ్మో 1వ తారీఖు అని నోరెళ్ళ పెడుతుంటారు. భయం భయంగా వద్దు వద్దంటున్నా ఆ 1వ తారీఖు మాత్రం రాకుండా మనదు కదా. 1వ తారీఖు కూడా వచ్చేసింది. అయితే వ్యక్తిగత జీవితాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల చేర్పుల గురించి కాస్త పక్కన పెడితే, ఆర్థికపరమైన జీవితంలో మాత్రం ఈ 1వ తారీఖు నుంచి సగటు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతుంది. 1వ తారీఖు నుంచి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 మార్పులు రాబోతున్నాయి. వాటిలో మనకు మేలు చేసేవి ఉన్నాయి, అలాగే జేబులను ఖాళీ చేసేవి కూడా ఉన్నాయి. మరి అవేంటో ఓ లిక్కిద్దాం పదండి. ముందుగా మీరు ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేస్తేనే మా నుంచి వచ్చే మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్లోకి వెళ్దాం. 1వ తారీఖు నుండి అమల్లోకి రాబోయే కీలక మార్పు ఏటీఎం విత్డ్రా ఛార్జీల పెంపు. సగటు మధ్యతరగతి జీవి జేబులను ఎలా ఖాళీ చేద్దామా, ఎప్పుడు ఖాళీ చేద్దామా అన్నట్టుగానే ఉంటాయి బ్యాంకుల నిర్ణయాలు. ఏదో కాస్త కూడబెట్టుకున్న డబ్బును బ్యాంకులో దాచుకుని అవసరం వచ్చినప్పుడల్లా ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకుందామన్నది సగటు జీవి ఆశ. ఇంట్లోనో చేతిలోనో ఉంటే ఖర్చు అయిపోతాయని, పెద్ద మొత్తంలో బీరువాల్లో పెట్టుకుంటే దొంగలు ఎత్తుకుపోతారని భయం. ఆ భయంతోనే బ్యాంకుల్లో పెట్టుకుంటే అలా పెట్టుకున్న డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కూడా బ్యాంకులు కొత్త ఆంక్షలను విధిస్తున్నాయి. ఇన్నిసార్లే ఏటీఎం నుంచి డబ్బులు తీయని, లేకుంటే డబ్బులు ఖర్చు చేస్తామని కండిషన్లు పెడుతున్నాయి. తాజాగా 1వ తారీఖు నుంచి ఇతర బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం మిషన్ ద్వారా మీరు కనుక విత్డ్రాని చేసుకుంటే 17 రూపాయల అదనపు రుసుమును ఛార్జీగా వసూలు చేస్తారు. ఆర్థికేతర లావాదేవీ అంటే రీఛార్జ్ చేసుకోవడం, క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించడం, కరెంటు బిల్లును చెల్లించడం వంటి వాటిని చేసుకుంటే మాత్రం 6 రూపాయల రుసుమును చెల్లించాలి. ఇంతకుముందు ఈ ఛార్జీలు 15 రూపాయలు, 5 రూపాయలుగా ఉండేవి. ఇప్పుడు కాస్త మరింత పెరిగాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడంతో ఈ ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఇక 1వ తారీఖు నుంచి రాబోయే 2 అతి కీలకమైన మార్పు కేవలం ICICI ఖాతాదారులకు మాత్రమే ఉండవు. ICICI బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేసుకోవాలన్నా కూడా కేవలం 4 సార్లు మాత్రమే ఉచితంగా చేయగలవు. మాటిమాటికి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుంటామన్నా కూడా, డిపాజిట్ చేసుకుంటామన్నా కూడా ఒత్తినే సర్వీసులను అందించరట. 4 సార్లు వరకు మాత్రమే ఛాన్స్ ఇస్తారట. ఆ తర్వాత మాత్రం ప్రతి లావాదేవీకి 150 రూపాయల అదనపు ఛార్జీని వసూలు చేస్తారట. ఒకవేళ మీ అకౌంట్లో ఎవరైనా డబ్బులను డిపాజిట్ చేయాలన్నా కూడా 4 సార్లే ఛాన్స్ ఉండవు. ఆ తర్వాత కూడా జమ చేస్తూ పోతే ఒక్కో డిపాజిట్కు 150 రూపాయల ఛార్జీని వసూలు చేస్తారు. అది కూడా 25,000 రూపాయలకు మించి డిపాజిట్ చేయడం కుదరదండో. అంతేకాకుండా ఏడాదికి కేవలం 25 చెక్కులను మాత్రమే ICICI బ్యాంకు ఇస్తుందట. ఆ చెక్కులన్నీ అయిపోతే కేవలం 10 చెక్కులు మాత్రమే ఉండే పుస్తకాన్ని ఇస్తారు. దానికోసం అదనంగా 20 రూపాయల ఛార్జీని చెల్లించాలి. ICICI ఖాతాదారులు ఈ మార్పులను అస్సలు మర్చిపోకండి. ఇక 1వ తారీఖు నుంచి మారబోయే మరో కీలక మార్పు సెలవు రోజును కూడా వేతనం క్రెడిట్ అవ్వడం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలైనా, ప్రైవేటు ఉద్యోగుల వేతనాలైనా, పెన్షన్లైనా, ప్రభుత్వ స్కీములకు సంబంధించిన డబ్బులైనా పొరపాటున బ్యాంకులకు సెలవు రోజు అయితే మాత్రం ఆ తర్వాత బ్యాంకు వర్కింగ్ డే నాడే ఖాతాల్లో పడతాయి. మెజార్టీ కంపెనీల్లో 1వ తారీఖు జీతాలు బ్యాంక్ ఖాతాల్లో పడుతుంటాయి. ఒకవేళ ఆ 1వ తారీఖు అనుకోకుండా ఆదివారమో, ఏ పబ్లిక్ హాలిడేనో అయితే ఆ మరుసటి రోజు జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడుతుంటాయి. ఇకపై మాత్రం అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదండోయ్. ఆదివారమైనా, పబ్లిక్ హాలిడే అయినా 1వ తారీఖు టెన్షన్గా జీతం బ్యాంక్ ఖాతాలో పడుతుందట. మెజార్టీ ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలను ఒకేసారి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ చేసే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ఇక నుంచి అన్ని రోజులు పనిచేస్తుందని ఆర్బీఐ ఇటీవల వెల్లడించింది. ఇది కూడా 1వ తారీఖు నుంచి అమల్లోకి రానుంది. దీంతో సెలవు రోజు ఉన్నా సరే వేతనాలు, పెన్షన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపులు లాంటివి బ్యాంకుల్లో జమ అవుతుంటాయి. అయితే ఇక్కడే మరో మతలబు ఉందండోయ్. మీకు ఏదైనా ఈఎంఐ ఉందనుకోండి, 1వ తారీఖు ఆదివారం అయితే ఆ ఈఎంఐ మరుసటి రోజున కట్ అయ్యేది. ఇప్పటివరకు అలాగే జరిగింది. మరి సిస్టమ్ మారింది కదా, ఇక నుంచి ఆదివారాల్లో కూడా ఈఎంఐ కట్ అవుతుంది. ఈఎంఐలతో పాటు టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు లాంటివి సెలవు రోజున కూడా బ్యాంకు నుంచి ఆ మొత్తం ఆటో డెబిట్ అయ్యేలా మార్పులు జరిగాయి. ఇక 1వ తారీఖు నుంచి మారిపోయే మరో కీలక పరిణామం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ డోర్ స్టెప్ సేవల ఛార్జీలు.
ఆగస్టు 1వ తేదీ నుండి డోర్ స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్టు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇంటి వద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు 20 రూపాయలు ప్లస్ జిఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 1వ తారీఖు నుంచి గ్యాస్ ధరల్లో కూడా మార్పులు ఉంటాయండోయ్. సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను పెంచుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ధరలను సవరిస్తుంటారు. అయితే ఇటీవల దేశంలో ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆగస్టు 1వ తారీఖును కూడా గ్యాస్ ధరలను పెంచే అవకాశం ఉంది. అయితే గ్యాస్ ధరలు తగ్గే ఛాన్స్ మాత్రం కేవలం 10% ఉందండోయ్. గ్యాస్ ధరలు పెరిగే ఛాన్సే ఎక్కువ. కాబట్టి గ్యాస్ ధరలు తగ్గుతాయని మాత్రం ఆశలు పెట్టుకోకండి. ఇవ్వండి ఆగస్టు 5వ తారీఖు నుంచి అమల్లోకి రాబోయే 5 కీలక మార్పులు. వీటితో పాటు ఫైనాన్షియల్ రంగానికే చెందినది ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అదే బ్యాంకులకు సెలవుల గురించి. ఆగస్టు నెలలో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయో, ఏ పండుగకు బ్యాంకులను బంద్ చేయబోతున్నారో ముందే తెలుసుకుంటే చాలా మంచిది. ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు మొత్తం 9 రోజులు సెలవులు ఉంటాయి. ప్రతి ఆదివారం, 2వ శనివారం, 4వ బ్యాంకులకు సెలవులే ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఈ లెక్కన 1వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖుల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ తేదీల్లో ఆదివారాలు వస్తాయి. అలాగే ఆగస్టు 14వ తారీఖు, 28వ తేదీల్లో కూడా బ్యాంకులు ఉండవు. 2, 4వ శనివారం కారణంగా బ్యాంకులకు ఈ రోజుల్లో సెలవు ఉంటుంది. వీటితో పాటుగా ఆగస్టు 19వ తారీఖు కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఎందుకంటే ఆ రోజు మొహరం పండగ కాబట్టి. ఆగస్టు 30వ తారీఖును కూడా బ్యాంకులకు సెలవు ఉంటుందండోయ్. ఆ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఇలా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇవే సెలవులు వర్తిస్తాయి. కాకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇదండి ఆగస్టు 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోయే 5 కీలక మార్పులతో పాటు ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.